గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు క్లోజింగ్ రిపోర్ట్. మార్కెట్ ఇవాళ ఒక స్ట్రాంగ్ క్లోజింగ్ చూసాము. మార్కెట్ ఇవాళ చూస్తే కనుక 316 పాయింట్లతోటి నిఫ్టీ లాభపడింది. నిఫ్టీ ఇవాళ చూస్తే కనుక 3.8% లాభపడింది. మార్కెట్ ఈ మధ్య లాస్ట్ ఒక కపుల్ ఆఫ్ డేస్గా చూస్తే కనుక 7,500-8,000 స్థాయి దగ్గర కొంచెం సపోర్ట్ తీసుకున్నట్టు, కొంచెం ఒక బాటం తీసుకున్నట్టు కనిపించింది. ఇవాళ మార్కెట్ కొంచెం బాగా స్ట్రాంగ్గా క్లోజ్ అవడంతో మళ్ళీ మార్కెట్లో ఒక షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశాలు ఉన్నట్టుగా కనిపిస్తుంది. కానీ బ్యాంక్ నిఫ్టీ మటు చూస్తే కనుక బిలో 2%, ఒక ఇంచుమించు ఒక 300 పాయింట్లు పైగా లాభపడింది. కొంచెం అండర్ పెర్ఫామ్ చేసింది బ్యాంక్ నిఫ్టీ. అందులో చూస్తే కనుక ఇవాళ పిఎస్యు బ్యాంక్స్ 2.3% వరకు బాగా లాభపడింది. అలాగే ప్రైవేట్ బ్యాంక్స్ మటుకు ఒక స్వల్పంగా 0.8% వరకే లాభపడింది. అలాగే ఒకసారి మిడ్ క్యాప్ ఇవాళ 2% వరకు పాజిటివ్గా క్లోజ్ అయింది. స్మాల్ క్యాప్ ఇవాళ 2.5% వరకు లాభపడింది. ఆటోమొబైల్ స్టాక్ ఇవాళ 1.3% సెక్టర్ లాభపడింది. ఫైనాన్షియల్ సర్వీసెస్ 3.2% వరకు లాభపడింది. అలాగే ఎఫ్ఎంసీజీ ఇవాళ మార్కెట్ని బాగా కాంట్రిబ్యూట్ చేసింది అనుకోవచ్చు, మార్కెట్ని బాగా హై లెవెల్స్కి తీసుకెళ్ళింది అనుకోవచ్చు. ఇవాళ 5.8% వరకు లాభపడింది ఎఫ్ఎంసీజీ. ఐటీ స్టాక్స్ కూడా పర్వాలేదు, ఇవాళ 3.6% వరకు లాభపడింది. ఈ మధ్య కొంచెం వీక్గా ఉన్న ఐటీ స్టాక్స్లో ఇవాళ ఒక స్ట్రాంగ్ గెయిన్స్ అనేది పుంజుకుంది. అలాగే మెటల్స్ కూడా 5.2% వరకు లాభపడింది. ఫార్మా స్టాక్స్ కూడా ఇవాళ ఒక 4% లాభపడింది. సో ఓవరాల్గా ఈ మధ్యకాలంలో మనం చూస్తే కనుక కొన్ని చెప్పుకున్న సెక్టర్స్, డిస్కస్ చేస్తున్న సెక్టర్స్లో కూడా ఒక మంచి లాభం అనేది ఇవాళ కనిపించింది. సో ఇవాళ మనం యాజ్ యూజువల్గా ఫస్ట్ ఏ గ్రూప్లో స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం, వాటిల్లో ట్రెండ్ ఎలా ఉంది, వాటిల్లో పొజిషన్ తీసుకోవచ్చా, వాటిల్లో ఎక్కడ నెక్స్ట్ టార్గెట్స్ ఉన్నాయని చూద్దాము. అలాగే నెక్స్ట్ మనం ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్ కూడా విశ్లేషణ చేద్దాం. ఇవాళ చూస్తే కనుక నిఫ్టీ టాప్ గెయిన్ ఆఫ్ ది డే ఇవాళ బీపీసీఎల్ ఇవాళ 312 రూపాయల్లో క్లోజ్ అయింది. బీపీసీఎల్ ఈ ఆయిల్ మార్కెటింగ్ టాప్ కంపెనీ, సెక్టోరల్ లీడర్ బీపీసీఎల్. ఈ మధ్యకాలంలో చూస్తే కనుక క్రూడ్ భారీగా పడటం చూసాము, నిన్న కూడా క్రాష్ అవడం అని చూసాము. సో దాంతో ఈ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ, ఆయిల్ ఇంపోర్టర్ కంపెనీ చూస్తే కనుక ఇవాళ బాగా లాభపడింది. ఇవాళ 13.5% వరకు లాభపడింది బీపీసీఎల్. సో బీపీసీఎల్ ఒకసారి మనం టెక్నికల్గా చూస్తే కనుక ఈ మధ్య 260 రూపాయల నుంచి ఈ స్టాక్ 300 రూపాయలు పైగా క్లోజ్ అయింది. షార్ట్ టర్మ్లో కనుక పాజిటివ్గా ఉన్నప్పటికీ 340 లెవెల్స్ దగ్గర గట్టి రెసిస్టెన్స్ ఏర్పడింది బీపీసీఎల్కి. నెక్స్ట్ టాప్ గెయిన్ ఆఫ్ ది డే ఇవాళ చూస్తే కనుక 8.6% లాభపడింది బ్రిటానియా. సో ఎఫ్ఎంసీజీ స్టాక్స్ అన్నీ కూడా బాగా పాజిటివ్గా ఉన్నాయని అనుకున్నాము. సో బ్రిటానియా కూడా చూస్తే కనుక ఈ మధ్యకాలంలో 2,200-3,000 దగ్గర నుంచి ఒక స్ట్రాంగ్ రికవరీ కనిపించింది. ఇవాళ 2,700 వరకు బౌన్స్ బ్యాక్ కనిపించింది. బహుశా నేను అనుకుంటాం ఈ ర్యాలీలో 3,000 వరకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. ఎందుకంటే 3,000 చూస్తే కనుక ఇంత క్రితం ఒక మేజర్ లెవెల్ ఏర్పడింది మనకి. లాస్ట్ మొన్న నవంబర్ డిసెంబర్ జనవరిలో చూస్తే కనుక 3,000 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉంది, బాటమ్ ఉంది. ఆ సపోర్ట్, ఆ బాటమ్ ఇప్పుడు రెసిస్టెన్స్ టాప్ అవుతుంది టెక్నికల్ థియరీ ప్రకారం. సో 3,000 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. షార్ట్ టర్మ్ అంటే 3-4 మంత్స్ వరకు టార్గెట్ అక్కడ వరకు వేసుకోవచ్చు. గెయిల్ టాప్ గెయిన్ ఆఫ్ ది డే ఇవాళ 8% పెరిగింది. బట్ ఓవరాల్గా గెయిల్ చూస్తే కనుక బాగా వీక్గా ఉన్న స్టాక్. ఈ ఆయిల్ ప్రొడ్యూసర్ చూస్తే కనుక ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ కంపెనీ అండర్ పెర్ఫామ్ చేస్తున్న స్టాక్. అలాగే అనదర్ ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ కంపెనీ ఓఎన్జిసి, ఇది కూడా బాగా పాజిటివ్గా క్లోజ్ అయినప్పటికీను గెయిల్ అండ్ ఓఎన్జిసి ఈ రెండు చూస్తే కనుక టెక్నికల్గా బాగా వీక్గా కనిపిస్తుంది. సో ఇది ఒక జస్ట్ ఒక స్వల్ప ట్రేడింగ్ బౌన్స్ అనుకోవచ్చు ఈ రెండు స్టాక్స్కి. ఈ రెండు ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ కంపెనీస్ పెరిగాయి కాబట్టి ఒకసారి మనం మూడో ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ కంపెనీ కూడా ఒకసారి చూద్దాం, అదే రిలయన్స్. 1600 నుంచి ఈ స్టాక్ బిలో 950 లెవెల్స్కి 900 లెవెల్స్కి వెళ్ళటం మనం చూసాము. ఇప్పుడు కొంచెం 1110 రూపాయల దగ్గర భారీగా స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. షార్ట్ టర్మ్ చూస్తుంటే పాజిటివ్గా ఉంది. ఒక 1300 రూపాయల వరకు ఒక పుల్ బ్యాక్ రికవరీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది రిలయన్స్ ఇండస్ట్రీస్లో. నెక్స్ట్ టాప్ గెయినర్ ఇవాళ చూస్తే కనుక యూపీఎల్, యునైటెడ్ ఫాస్ఫరస్, అనదర్ మేజర్ ఫార్మా కెమికల్ రిలేటెడ్ స్టాక్. ఈ స్టాక్ చూస్తే కనుక ఈ మధ్యకాలంలో హై నుంచి, ముఖ్యంగా బడ్జెట్ తర్వాత కూడా చూస్తే కనుక బాగా క్రాష్ అయిన స్టాక్. 600 రూపాయల నుంచి ఈ స్టాక్ కరెక్ట్గా సగంకి పైన నష్టపోయింది. 300 బిలోకి వచ్చి 326 రూపాయల్లో క్లోజ్ అయింది యూపీఎల్.
యూపీఎల్ ఒకప్పుడు చూస్తే కనుక స్ట్రాంగ్గా కన్సిస్టెంట్గా పెర్ఫామ్ చేసిన స్టాక్, ఈ మధ్య కొంచెం రిజల్ట్స్ వీక్గా ఉండడంతో ఈ అగ్రికెమికల్ సంబంధించిన కంపెనీ కొంచెం హై నుంచి బాగా వీక్ అయినాయి. ప్రస్తుతానికి వాల్యుయేషన్స్ చూస్తే కనుక మంచి అట్రాక్టివ్ లెవెల్స్లో ఉందనుకోవచ్చు. మంచి ప్రాఫిట్స్ ఇస్తున్న, మంచి డివిడెంట్ ఇస్తున్న కంపెనీ యూపీఎల్. యూపీఎల్ చూస్తే కనుక ఓవరాల్గా ఈక్విటీ కొంచెం మీడియం సైజ్గా కొంచెం హయ్యర్ సైడ్ ఉన్నట్టు కనిపిస్తుంది, డెట్ కూడా బాగా కనిపిస్తుంది. అందువల్ల ఈ స్టాక్ కొంచెం ఈ మధ్యకాలం అంతగా పెర్ఫామ్ చేస్తున్నట్టు కనిపించట్లేదు. కానీ అదేవిధంగా మనకి మిగతా అగ్రి కెమికల్ సంబంధించిన కంపెనీ చూస్తే కనుక ధనుక అగ్రిటెక్, భారత్ రసాయన్, శారదా క్రాప్ కెన్, మేఘమణి ఆర్గానిక్స్, ఇవన్నీ కూడా ర్యాలీస్ ఇండియా, ఇవన్నీ కూడా ఇదే సెగ్మెంట్కి సంబంధించిన కంపెనీస్. ఇవన్నీ కూడా ఒక డీసెంట్ కంపెనీస్ అనుకోవచ్చు. అందులో భారత్ రసాయన్ చూస్తే కనుక 5,120 రూపాయలు ఉన్నప్పటికీ వాల్యుయేషన్స్ బాగా అట్రాక్టివ్గా ఉంది. శారదా క్రాప్ కెమ్ సింగిల్ డిజిట్ వచ్చేసింది పిఈ రేషియో. మేఘమణి ఆర్గానిక్స్ బిలో 5 కూడా వచ్చేసింది. సో మేఘమణి ఆర్గానిక్స్ చూస్తే కనుక 35 రూపాయల్లో ఉన్న ఈ స్టాక్ టెక్నికల్గా సపోర్ట్ లెవెల్ ఉంది 34-35 రూపీస్ దగ్గర. ఫండమెంటల్ కూడా డీసెంట్ కంపెనీ అన్న విషయం మనకు తెలిసింది కాబట్టి. సో ఈ స్పేస్లో నా ఉద్దేశం మేఘమణి ఆర్గానిక్స్ జస్ట్ 35-36 నేను క్లోజ్ అయింది. సో ఇది కొంచెం ఇవాళ బెటర్గా ఉండే అవకాశాలు కనిపిస్తుంది, షార్ట్ టర్మ్ టు మీడియం టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ, నెక్స్ట్ 4-6 మంత్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఇవాళ మన రికమెండేషన్ మేఘమణి ఆర్గానిక్స్ అనుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ టాప్ లూజర్స్ కూడా ఒకసారి చూద్దాం. ఇండస్ఇండ్ బ్యాంక్, ప్రైవేట్ బ్యాంక్స్ అన్నీ కూడా బాగా పడ్డాయి. ఇండస్ఇండ్ బ్యాంక్ కూడా ఈ మధ్యకాలంలో బాగా పడి కొంచెం మధ్య మధ్యలో రికవర్ అయినప్పటికీ ఇవాళ 15% పట్టం అనేది కొంచెం ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే మార్కెట్ బాగా పెరిగి పిఎస్సి బ్యాంక్స్ అన్నీ కూడా బాగా పెరిగిన ప్రైవేట్ బ్యాంక్స్ మట్టుకు కొంచెం అండర్ పెర్ఫామ్ చేసింది. అందులో ఇండస్ఇండ్ బ్యాంక్ ఇవాళ మార్కెట్ ఇంత ర్యాలీలో కూడా 15% పడిందంటే సమ్ ఇన్హరెంట్ వీక్నెస్ ఏదో ఉన్నట్టు కనిపిస్తుంది ఇండస్ఇండ్ బ్యాంక్కి. సో ప్రస్తుతానికి అవాయిడ్ చేయడం మంచిది. ఎందుకంటే ఇవాళ ఫాల్ తోటి కొంచెం వీక్ ఇండికేషన్స్ కనిపిస్తుంది. అనలిస్ట్ కొంచెం బాగా స్థిరపడిన తర్వాత కానీ టెక్నికల్గా బయింగ్ అంటే టెక్నికల్గా స్థిరపడటం అంటే అక్యుములేషన్ రావాలి. స్ట్రాంగ్ బయింగ్ విత్ కన్సిస్టెంట్గా ఇంక్రీజింగ్ వాల్యూమ్ వచ్చినప్పుడే, అది ఒక లార్జ్ టైం ఫ్రేమ్లో వీక్లీ చార్ట్లో వచ్చినప్పుడే ఇండస్ఇండ్ బ్యాంక్లో కొనుక్కోవాలి. సో టెక్నికల్గా మనం ఏం చూస్తామంటే ఇంత అక్యుములేషన్ వచ్చినప్పుడు స్ట్రాంగ్ హ్యాండ్స్ కొంటున్నారు అంటే ఫండ్ యాక్టివిటీ వస్తుందా లేదా మనకు ఒక ఐడియా వస్తుంది. ఫండ్ యాక్టివిటీ వచ్చి అక్యుములేషన్ కొన్నప్పుడే ఆ స్టాక్ పెరుగుతుంది. జస్ట్ న్యూస్ వల్ల లేదంటే ఏదో ఈవెంట్ వల్ల కన్సిస్టెంట్గా పెరగదు ఏ స్టాక్ అయినా. సో కాబట్టి టెక్నికల్గా మోస్ట్ ఇంపార్టెంట్. ఏషియన్ మోటార్స్ ఇవాళ 2.7% నష్టపోయింది, 12,973 రూపాయల్లో క్లోజ్ అయింది. సిప్లా ఇది కూడా కొంచెం డీసెంట్ స్టాక్, ఈ మధ్యకాలంలో కొంచెం బాగా లోయర్ నుంచి పెరుగుతూ వచ్చింది, 422 రూపాయల్లో 2.2% నష్టపోయింది. జీ ఎంటర్టైన్మెంట్ 1.5% నష్టపోయింది, ఇవాళ 123 రూపాయల క్లోజ్ అయింది. బజాజ్ ఫిన్సో, సో జనరల్గా మార్కెట్ పెరుగుతున్నప్పుడు ఈ బజాజ్ ఫిన్సో, బజాజ్ ఫైనాన్స్ లాంటి కంపెనీస్ పెరుగుతాయి. కానీ ఇవాళ బజాజ్ ఫిన్సో చూస్తే ఇవాళ 1.3% నష్టపోయి 4,600 రూపాయల్లో క్లోజ్ అయింది. సో కాబట్టి కొంచెం వీక్గా ఉన్నట్టు కనిపిస్తుంది. అలాగే ఇవాళ ఒకసారి ఇవి ఇప్పటివరకు మనం చూసింది ఏ గ్రూప్ స్టాక్స్ టాప్ గెయినర్స్, టాప్ లూజర్స్, వాటి యొక్క టెక్నికల్ ట్రెండ్స్. అఫ్కోర్స్ ఫండమెంటల్గా మనందరికీ తెలిసిందే, వీటి గురించి మనం ఫండమెంటల్గా స్టడీ చేసిన అవసరం ఉండదు. వాళ్ళ వాటి బ్యాలెన్స్ షీట్స్ లేదంటే వాటి ఫైనాన్షియల్ రిపోర్ట్స్, ప్రాఫిట్స్ ఇవన్నీ మనం చూడాల్సిన అవసరమే ఉండదు. సో ఇవన్నీ ఎక్కువ ఏ గ్రూప్ స్టాక్స్, పాపులర్ స్టాక్స్ అన్నీ కూడా ఎక్కువ టెక్నికల్ బేస్గా చదువుకుంటే సరిపోతుంది, చూస్తే సరిపోతుంది. ఇవాళ ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్ కొన్ని చూద్దాము. ఇవాళ టాప్ గెయినర్ ఆఫ్ ది డే ఇవాళ చూస్తే కనుక టీమ్ లీజ్ సర్వీసెస్ చూస్తే కనుక ఈ స్టాక్ ఇవాళ ఒక 20% భారీగా లాభపడింది. ఇవాళ ఈ స్టాక్ 1794 రూపాయల్లో క్లోజ్ అయింది. ఓవరాల్గా టీమ్ లీజ్ ఫినాన్షియల్ సర్వీసెస్ చూస్తే కనుక ఓవరాల్గా డీసెంట్ స్టాక్ అనే విషయం కూడా ఇంతకుముందు చెప్పుకున్నాము. తక్కువ ఈక్విటీ, ఆల్మోస్ట్ 0 డెట్ కంపెనీ, ఇప్పుడు 28-30 లెవెల్స్కి వాల్యుయేషన్స్కి వచ్చిన స్టాక్ ఇది. ఓవరాల్గా మంచి డివిడెండ్ ఇస్తూ మంచి కన్సిస్టెంట్గా పెర్ఫామ్ చేస్తున్న కంపెనీ టీమ్ లీజ్ సర్వీసెస్. ఇవాళ కాకపోతే ఒక స్ట్రాంగ్ రీబౌండ్ ఒకే రోజు 20% వచ్చేసింది. అలాగే నెక్స్ట్ టాప్ గెయినర్ ఆఫ్ ది డే చూస్తే కనుక సిఎట్, 19% పైగా పెరిగింది, ఆల్మోస్ట్ 20% వరకు పెరిగింది. ఇవాళ 826 రూపాయల్లో క్లోజ్ అయింది సిఎట్. ఈ టాప్ టైర్ మ్యానుఫ్యాక్చరర్ అన్న విషయం మనకు తెలిసింది సిఎట్. అండ్ ఓవరాల్గా చూస్తే కనుక టెక్నికల్గా ఈ మధ్యకాలంలో 1100 రూపాయల నుంచి ఆల్మోస్ట్ 650 రూపాయల వరకు వచ్చి ఒక టెక్నికల్ బౌన్స్ బ్యాక్ కనిపిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి 850 లెవెల్స్ దగ్గర రెసిస్టెన్స్ కనిపిస్తుంది. కేర్ రేటింగ్స్,
ఇవాళ 345 రూపాయల్లో క్లోజ్ అయింది. ఇవాళ 18% లాభపడింది. టీటీకే ప్రెస్టీజ్ ఇది కూడా అనదర్ స్ట్రాంగ్ కంపెనీ, 5050 రూపాయల్లో క్లోజ్ అయింది, 16.5% పెరిగింది. గుజరాత్ పిపావా పోర్ట్ 63 రూపాయల్లో క్లోజ్ అయింది. గుజరాత్ పిపావా పోర్ట్ ఇవాళ 17% వరకు పెరిగింది. గుజరాత్ పిపావా చాలా కాలం తర్వాత గుజరాత్ పిపావా పోర్ట్లో ఒక స్ట్రాంగ్ గెయిన్స్ అనేది మనం చూస్తున్నాం ఇవాళ. అండ్ ఓవరాల్గా చూస్తే కనుక ఈ స్టాక్ కూడా కొంచెం బాగా అండర్ పెర్ఫామ్ చేస్తూ వచ్చింది. ఓవరాల్గా కార్గో లాజిస్టిక్స్ హ్యాండ్లింగ్లో ఉంది, డెట్ ఫ్రీ కంపెనీ, అలాగే మంచి డివిడెండ్ ఇస్తున్న కంపెనీ గుజరాత్ పిపావా పోర్ట్. ప్రాఫిట్స్ కూడా చూస్తే కనుక మంచి ప్రాఫిట్స్ ఇస్తున్న కంపెనీ అండ్ కన్సిస్టెంట్గా డీసెంట్ గ్రోత్ ఉంది. కాకపోతే కొంచెం ఈక్విటీ ఎక్కువ ఉంది. అండ్ ఓవరాల్గా వాల్యుయేషన్స్ కూడా చూస్తే కనుక గుజరాత్ పిపావాకి డీసెంట్ వాల్యుయేషన్స్లోనే ఉందనుకోవచ్చు. సో ఫైనాన్షియల్స్గా చూస్తే కనుక ఇప్పటివరకు మనం చూసిన కంపెనీస్ అన్నీ కూడా స్ట్రాంగ్ కంపెనీసే. టీమ్ లీజ్ కానీ, సిఎట్ కానీ, కేర్ రేటింగ్స్ కానీ, టీటీకే ప్రెస్టేజ్, గుజరాత్ పిపావా పోర్ట్ ఇవన్నీ కూడా మంచి ఫండమెంటల్గా స్ట్రాంగ్ కంపెనీసే. నెక్స్ట్ టాప్ గెయిన్ ఆఫ్ ది డే చూస్తే కనుక ఎన్సీసీ ఇవాళ నాగార్జున చూస్తే కనుక ఇవాళ 16% పైగా లాభపడింది, 19 రూపాయల దగ్గర క్లోజ్ అయింది. అలాగే నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక ఇవాళ హిందుస్థాన్ పెట్రోలియం 13% పెరిగింది, స్టీల్ అథారిటీ 13% పెరిగింది, టిమ్కెన్ ఇండియా 12% పెరిగింది, ఓరియంట్ ఎలక్ట్రికల్ 11.5% వరకు పెరిగింది, ఐటీఐ, గాడ్రేజ్ అగ్రోవెట్, పిరమిల్ ఎంటర్ప్రైజెస్, 3M ఇండియా, క్రాంప్టన్ గ్రీవ్స్, ఎస్కార్ట్స్, ఆవాస్ ఫైనాన్షియర్స్, పీసీ జ్యువెలర్స్, జిండాల్ స్టెయిన్లెస్, ఫిలోసెలెక్స్ ఇండస్ట్రీస్, హెరిటేజ్ ఫుడ్స్ అండ్ అసాహి ఇండియా గ్లాస్, జిండాల్ సా, కేఆర్బిఎల్, బిర్లా సాఫ్ట్, ఇన్ఫీబీమ్, నిప్పాన్ లైఫ్ ఏఎం, గుజరాత్ నర్మదా, పిఎన్సి ఇన్ఫ్రా, సుదర్శన్ కెమికల్, రెడింగ్టన్ ఇండియా, అడ్వాన్స్ ఎన్జైమ్, ర్యాలీస్ ఇండియా, గుజరాత్ జీఈ పవర్, ఆస్ట్రల్ పాలిటెక్నిక్, సిసిఎల్ ప్రొడక్ట్స్, సన్ ఫార్మా అడ్వాన్స్, గేట్వే డిస్ట్రిక్ట్ పార్క్స్, మహీంద్ర లాజిస్టిక్స్, ఏజిస్ లాజిస్టిక్స్, ఓరియంట్ సిమెంట్ ఇవన్నీ కూడా ఒక యావరేజ్గా ఒక 9% నుంచి 11% వరకు పెరిగిన స్టాక్స్. ఇన్ఫ్యాక్ట్ చాలా స్టాక్స్ చూస్తే కనుక మనం రోజు డిస్కస్ చేసుకుంటున్న స్టాక్సే. ఫండమెంటల్గాను టెక్నికల్ లెవెల్స్ కూడా మనం ప్రతిరోజు స్టడీ చేస్తున్న స్టాక్సే. అలాగే ఒకసారి మనం బి గ్రూప్లో స్టాక్లో కొన్ని చూస్తే కనుక అఫ్కోర్స్ అంత స్ట్రాంగ్ పేర్లు కనిపించట్లేదు. కొన్ని మటుకు చూస్తే రాజ్ శ్రీ షుగర్స్, హిందుస్థాన్ ఆర్గానిక్స్, హెచ్జీ ఇన్ఫ్రా, పారామౌంట్ కమ్యూనికేషన్, రామ్కీ ఇన్ఫ్రా, క్విక్ హీల్ టెక్నాలజీస్, సెలెక్ట్ ఎనర్జీ ఇవన్నీ కూడా 18-19% పెరిగింది. ప్రైమ్ సెక్యూరిటీస్, రేవతి ఎక్విప్మెంట్, క్రెబ్స్ బయో, సో ఇవన్నీ కూడా ఒక 17-18% పెరిగిన స్టాక్స్. సో మార్కెట్ ఇది పరిస్థితి. ఇవాళ ఒక స్ట్రాంగ్ గెయిన్స్ కనిపించింది. టెక్నికల్గా చూస్తే కనుక ఇవాళ రికవరీ తోటి చూస్తుంటే షార్ట్ టర్మ్ కొంచెం అప్లోకి వెళ్ళే అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ వీక్ కూడా చూస్తే కనుక మనం అనుకున్నాము వీక్లీ చార్ట్ ప్రకారం లాస్ట్ 2 వారాల్లో కొంచెం బాటమ్ తీసుకోవడము, కొంచెం లోయర్ రేట్లో సపోర్ట్ తీసుకోవడం కాబట్టి, సో కొంచెం కన్సాలిడేషన్ కనిపించి ఒక కన్సాలిడేషన్ మీద ఒక చిన్న బేస్ మీద రికవరీ వస్తుంది కాబట్టి మార్కెట్ కొంచెం నిలబడే అవకాశం ఉంది. షార్ట్ టర్మ్లో ఒక 15-20% అప్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది సెలెక్ట్ స్టాక్స్లో. సో లాంగ్ పొజిషన్సే నా ఉద్దేశము హోల్డ్ చేసుకోవచ్చు, పుట్స్ ఉంటే నా ఉద్దేశము క్లోజ్ చేయొచ్చు, కాల్ ఆప్షన్స్ ఉంటే కొంచెం హోల్డ్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా ఒక స్టాప్ లాస్ తోటి మెయింటైన్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది రోజు క్లోజింగ్ రిపోర్ట్.